శ్రీ నమః నమ శ్రీమాతయ నమ తెలుగు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం అప్పుల బాధలన్నీ పోవాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజుల్లో అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య అప్పుల బాధలు అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఎవరైనా సరే కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే అప్పుల బాధల నుంచి తొందరగా బయటకు రావచ్చు అప్పులన్నీ క్లియర్ చేసుకోవచ్చు అన్ని అప్పులు పోగొట్టే శక్తి అశోక చెట్టుకి ఉంది అశోక చెట్టు అప్పుల బాధలు పోగొడుతుందని మనకు భవిష్య పురాణంలో చెప్పారు అందుకే మీరు నర్సరీకి వెళ్ళి అశోక చెట్టు అని అడిగి తెచ్చుకొని మీరు ఇంట్లో ఉంటే ఇంటి ముందు అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్ ముందు కుండీలో కొన్ని రోజులు అశోక చెట్టు పెంచండి అశోక చెట్టు బాగా ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి కొన్ని రోజులు పెంచి ఆ తర్వాత ఎక్కడైనా దాన్ని వదిలిపెట్టేసి రండి అశోక చెట్టు కొన్నాళ్ల పాటు ఇంటి ముందు పెరిగితే ఆ చెట్టు పెరుగుతూ ఉంటే మీకున్న అప్పులన్నీ తగ్గిపోతూ ఉంటాయి అలాగే అసలు అప్పులు రావటానికి కారణం నవగ్రహాల్లో కుజుడు అని శాస్త్రంలో చెప్పారు ఎవరికైనా సరే జాతకంలో కుజుడి బలం తక్కువగా ఉంటే అప్పులు బాగా అవుతూ ఉంటాయి అప్పులు తీరుస్తూ ఉంటారు మళ్ళీ కొత్తగా అప్పులు అవుతూ ఉంటాయి లేదా ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు కుజుడి దోషం పోవాలంటే జాతకంలో కుజుడి బలం తక్కువ ఉన్నప్పుడు అప్పులు ఎక్కువ అవుతున్నప్పుడు అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ప్రతి మంగళవారం ప్రత్యేకమైన స్నానం చేయాలి ఆ స్నానం ఎలా చేయాలంటే కాసి నల్ల నువ్వులు తీసుకొని నీళ్ళల్లో కలుపుకోండి ఉసిరిక పొడి అన్ని చోట్ల లభిస్తుంది కాస్త ఉసిరిక పొడి తెచ్చుకొని ఉసిరికాయ పొడి ఆ ఉసిరిక పొడి చిటిక నీళ్ళల్లో కలుపుకోండి నల్ల నువ్వులు ఉసిరిక పొడి నీళ్ళల్లో కలుపుకున్నాక ఆ నీళ్ళతో స్నానం చేయండి తొమ్మిది మంగళవారాలు ఈ ప్రత్యేకమైన స్నానం చేయండి ఏదో ఒక విధంగా మీకు డబ్బులు చేతికొచ్చి మీకున్న అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి అలాగే అప్పుల బాధలు పోవాలంటే మంగళవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఒక చిన్న మంత్రం చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ ఇది మంత్రం ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ ఈ చిన్న మంత్రం శివాలయంలో మంగళవారం చదువుకుంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఇలా వీలైనప్పుడల్లా మంగళవారం చేస్తూ ఉండండి క్రమక్రమంగా మీకున్న అప్పుల బాధల నుంచి బయటపడచ్చు అలాగే దగ్గరలో గోమాత ఉంటే మంగళవారం గోవుకి నానబెట్టిన కందులు బెల్లం తినిపిస్తూ ఉండండి అలా తినిపిస్తూ ఉంటే కూడా క్రమక్రమంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అన్నిటికంటే గొప్ప పరిహారం ఏంటంటే మంగళవారం సాయంకాలం పూట చిన్నపిల్లలకు చాక్లెట్లు పంచిపెట్టడం మంగళవారం సాయంకాలం తొమ్మిది మంది చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచిపెడితే నవగ్రహాలు కుజుడు ఆనందిస్తాడు దానివల్ల అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడచ్చు కనీసం తొమ్మిది మంది చిన్నపిల్లలు ఉండాలి తొమ్మిది మంది కన్నా ఎక్కువ మందికి పంచిపెట్టినా దోషం లేదు తొమ్మిది మందికి తక్కువ కాకుండా మంగళవారం సాయంకాలం ఇలా చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచిపెట్టండి అలాగే అప్పుల బాధలు పోవాలంటే దగ్గరలో దేవతా వృక్షాలు ఏవైనా మీకు కనిపిస్తే కనుక అంటే రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ వేప చెట్టు కానీ ఇలాంటి చెట్లు కనిపించినప్పుడు ఆ చెట్ల సమీపంలో చీమలు కనిపిస్తే ఆ చీమలకి పంచదార ఆహారంగా వేయండి అలా చేస్తూ ఉంటే కూడా క్రమక్రమంగా అప్పుల బాధల నుంచి సులభంగా బయటపడచ్చు అలాగే అసలు ఇంట్లో ఎవరికి అప్పులు ఉన్నా సరే దానికి కారణం ఏంటంటే ఇంట్లో వాయువ్య దోషాలు ఉండటం ఇంట్లో ఎవరికైనా వాయువ్యంలో దోషం ఉంటే అప్పులు అవుతూ ఉంటాయి ఆ దోషం పోవాలంటే అసలు ఇంట్లో ఎవరికి అప్పులు కాకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఏ గదిలో అయినా సరే వాయువ్యం మూల ఒక గాజు బౌలు ఉంచండి దానిలో నీళ్లు పోయండి ఒక చిన్న పాలరాయి ముక్క అందులో ఉంచండి గాజు బౌల్లో నీళ్లు పోసి పాలరాయి ముక్క ఉంచి వాయువ్యం మూల పెడితే అసలు అప్పులు అవ్వవు ఉన్న అప్పులు కూడా క్రమక్రమంగా తీరిపోతూ ఉంటాయి ఈ పరిహారాలు పాటించండి తొందరలోనే మీకున్న అప్పుల నుంచి బయటపడండి స్వస్తి